రాష్ట్రంలో రెండు జోన్లు 10 జిల్లాల ప్రాతిపదికన భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉంది. అయితే కొత్త జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలకు ఇంకా సమయం పట్టనుంది. ఫలితంగా కొత్త జోనల్ వ్యవస్థలో క్యాడర్ వర్గీకరణ మరింత జాప్యం కానుంది. సవరణలకు ఆమోదం లభించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడి అవి అమల్లోకి రావాల్సి ఉంది. ఉద్యోగ నియామకాలను శరవేగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నియామకాలు చేపట్టేందుకు వీలుగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నది. రెండు జోన్లు 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పాత జోనల్ విధానంలోనే నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కొత్తగా ఉనికిలోకి వచ్చిన జోనల్ వ్యవస్థలో సవరణలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైల్ పంపింది. ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పడ్డాయి. జోనల్ వ్యవస్థలో రెండు మల్టీ జోన్లు 7 జోన్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్ నారాయణపేట ములుగు జిల్లాలను ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని స్థానికులు కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో పొందుపరచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొత్త జోనల్ వ్యవస్థలో 31 జిల్లాలను 33 జిల్లాలుగా చేర్చాలని, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ కు మార్చాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను కోరింది. ఈ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సంతకం చేస్తేనే సవరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. అప్పుడే క్యాడర్ వర్గీకరణ చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణతో ఆయా శాఖల్లో ఖాళీల సంఖ్య పెరుగుతున్నది. ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతున్నది. ఆయా శాఖల్లో పనులు పెండింగ్ లో పడే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అటు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలకు ఇంకా సమయం పట్టే అవకాశముంది. కొత్త జోనల్ వ్యవస్థలో క్యాడర్ వర్గీకరణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. సవరణ ఉత్తర్వులకు ఆమోదం లభించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడి అమల్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది. సవరణ ఉత్తర్వులు వచ్చాక శాఖల వారీగా క్యాడర్ వర్గీకరణకు చాలా సమయం పట్టొచ్చు. ఈ తరుణంలో ఉన్న అవకాశాల మేరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రెండు జోన్లు 10 జిల్లాల ప్రాతిపదికన ఉన్న పాత జోనల విధానంలోనే నియామకాలు చేపట్టడం మంచిదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చినట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు కూడా పాత జోనల విధానంలోనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. క్యాడర్ వర్గీకరణ చేయటానికి చాలా సమయం పడుతుందని, ఈ విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నియామకాలు చేపట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో సిఎస్ సోమేష్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు జీఏడీ అధికారులతో పలుసార్లు భేటీ అయ్యారు. ఖాళీలు, ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలతో పాటు నియామకాలు ఎలా చేపట్టాలన్న దానిపై చర్చించారు. చాలా వరకు ఖాళీల వివరాలు జీఏడీకి చేరాయి. మిగిలిన శాఖలు కూడా ఖాళీలు, అక్కడ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారి వివరాలతో జాబితాను రూపొందిస్తున్నాయి. అటు జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పూర్తి వివరాలను శాఖల వారీగా జీఏడీకి పంపిస్తారు. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఖాళీల పూర్తి వివరాలను జీఏడీ ప్రభుత్వానికి అందించనుంది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.